ఈ అడవికి మరొక రాజా. అతను ఎవరు? ఎక్కడ ఉంటాడు? నేను అతన్ని చంపుతాను. నువ్వు అతన్ని చూసిన ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళు. తెలివైన కుందేలో సింహాన్ని నీటితో నిండిన లోతైన బావి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఇది ఆ సింహం నివసించే ప్రదేశం. అది లోపల దాక్కున్నది. సింహం బావిలోకి చూస్తూ తన ప్రతిబింబం చూసింది. దానినే మరొక సింహం అని అనుకుంది. సింహం కోపంగా కేకలు ప్రారంభించింది. సహజంగా నీటిలో ఉన్న చిత్రంలో ఉన్న మరొక సింహం కూడా సమానంగా కోపంగా ఉంది. దానిని చంపడానికి సింహం గర్జిస్తూ బావిలోకి దూకింది. అంతే, సింహం లోతైన బావిలో పడి మునిగిపోయింది. జరిగిన మొత్తం కథను వివరించింది. దాంతో జంతువులన్నీ చాలా సంతోషించాయి. కుందేలు తెలివిని కూడా ఎంతగానో మెచ్చుకున్నాయి. అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి.